హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుభాష్ కిచెన్. ఇవాళ నేను చేయబోయేది పులుసు కూర. ఏ పులుసు కూర? సొరకాయ పులుసు కూర, తీకూర. ఓకేనా? చూసారా ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి తాలింపు. తాలింపు వేసారండి. ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా వేయాలండి కొంచెం కలర్ మారేలా. నెక్స్ట్ ఉల్లిపాయ, ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ మగ్గిందండి. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాను. టమాటా కూడా కొంచెం మగ్గాలండి. మళ్ళా మూత పెట్టుకుందాము. టమోటా కూడా మగ్గాలి. దామండి మగ్గిందేమో. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయని మగ్గిపోయిందండి. ఇప్పుడు చింతపండు కూర్చోండి. కారము, బెల్లం అండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగి ఉడకబెట్టి ఉంచుకున్న ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టానండి. ముక్కలు ముక్కలు పోస్తున్నాను. సొరకాయ ముక్కలు ఇలా. ఇది బాగా ఒక 10 మినిట్స్ ఉడకాలండి. ఇదంతా ఈ వాటర్ అంతా ఈ తింటు పట్టాలి. ఒక 5 మినిట్స్ ఆగుదాం. కూర ఉడికిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందామండి. ఎంతో రుచికరమైన పులుసు కూర రెడీ. చూసారా తీయగా, కారంగా, పుల్లగా, స్పైసీగా చాలా బాగుంటుందండి. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.